हाय हेलो नमस्ते नेनु मी राधिका वेलकम टू राधिका ऑर्गेनिक टेरेस गार्डन वीडियो एंटी अंटे तोटलो कुंडीलल्लो पिच मुक्कलन्नी कूडा वच्चेस्तू उंटाई कदा वाटन्नितिनी कूडा तीसेस्तानु इंका जीवामृतम तयार चेसानु अदि चाला बागा तयार अय्यिंदी मुक्कलन्नितिकी कूडा जीवामृतम वेस्तामु నేను జీవామృతం తయారు చేసింది ఎంత బాగా తయారైందో చూపిస్తాను ఇంకా అందులో నేను ఏమేమి ఇంగ్రీడియన్స్ వేసానన్నది కూడా చెప్తానన్నమాట అలాగే తోటలో నేను మళ్ళీ డ్రాగన్ ఫ్రూట్స్ నాకు బాగా నచ్చి మళ్ళీ ఇంకా డ్రాగన్ ఫ్రూట్స్ చెట్టు నాటాలి అని చెప్పి నా ఓన్ ప్లాన్తో నేను డ్రమ్స్ని రెడీ చేసుకున్నానన్నమాట అది నేను మీకు ఈరోజు చూపిస్తూ ఆ ప్లాన్ నాకు ఎందుకు వచ్చింది నేను ఎలా రెడీ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అది కూడా చూద్దాము ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కింద కనిపిస్తున్న బెల్ సింబల్ని టచ్ చేసి యాక్టివేషన్ చేసుకోండి బెల్ సింబల్ని యాక్టివేషన్ చేయడం వల్ల నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఇక్కడ మీకు తోటలో కొత్తగా ఒకటి కనిపిస్తుంది కదా ఇది సోలార్ ట్రాపర్ డెల్టా కంపెనీ వాళ్ళు రైతుల కోసం తయారు చేసిన సోలార్ ట్రాపర్ అన్నమాట ఇది దీన్ని కీటక నాశిని అని కూడా అంటారు ఇది ఎలా పనిచేస్తుంది అంటే దీన్ని ఎండలో పెట్టామనుకోండి సోలార్ ద్వారా ఛార్జింగ్ అవుతుందన్నమాట ఇక్కడ ఛార్జింగ్ అయ్యి సాయంత్రం 6 తర్వాత ఇక్కడ లైట్ వెలుగుతుంది ఒక 4 అవర్స్ అంటే 6 నుంచి 10 వరకు లైట్ వెలుగుతుంది లైట్ వెలిగినప్పుడు మన రెక్కల పురుగులు ఉంటాయి కదా ఆ టైంలోనే రెక్కల పురుగులు చెడు పురుగులు అన్నీ తిరుగుతూ ఉంటాయి ఈ లైట్ వల్ల అవన్నీ కూడా ఇక్కడ చుట్టుకొని ఈ వాటర్లో వచ్చి పడిపోతాయి అన్నమాట ఈ వాటర్లో నేను ఏం వేసానంటే సబ్బు సర్ఫ్ పొడి వేసాను సో సర్ఫ్ పొడి వేసినప్పుడు ఈ నీళ్ళలో వచ్చి పడి అన్నీ చచ్చిపోతాయి అన్నమాట మళ్ళీ 10 తర్వాత మంచి పురుగులే తిరుగుతాయి అన్నమాట సో అందుకని చెప్పి ఇది 8 అవర్స్ ఒకసారి ఛార్జింగ్ అయ్యిందనుకోండి 8 అవర్స్ వరకు పనిచేస్తుంది కాకపోతే 4 అవర్స్ మాత్రమే పనిచేసేలాగా వాళ్ళు సెట్ చేసి పెట్టుంటారు ఛార్జింగ్లో అందుకని చెప్పి 6 నుంచి ఒక 10 వరకు ఆ లైట్ వెలుగుతుంది ఆ లైట్ వెలగడం వల్ల తోటలో చెడు పురుగులు రెక్కల పురుగులు ఇలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా ఈ సర్ఫ్ నీళ్ళల్లో వచ్చి పడి చనిపోతాయి అన్నమాట యాక్చువల్గా దీన్ని మేము ప్రయోగం కోసం తీసుకొచ్చాము వాళ్ళు మిద్దె తోటలలో కూడా పనిచేస్తాయి అని చెప్పారు అందువలన మా వారు కొత్తగా మేము పొలం స్టార్ట్ చేసాం ఊర్లో అక్కడ తీసుకెళ్ళి పెట్టడానికి ఇక్కడ ప్రయోగం చేద్దాం మిద్దె తోటలో కూడా పనిచేస్తాయి అని చెప్పారు కాబట్టి ఒకసారి ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఎలా పనిచేస్తుంది అని చెక్ చేయడం కోసం మేము ఒకటి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము ఇక్కడ పర్వాలేదు బాగా పనిచేస్తుంది అని అనిపించింది అనుకోండి ఇంకో 4 తీసుకెళ్ళి ఊర్లో పొలంలో పెడతామన్నమాట ఇది బాగానే పనిచేస్తుంది కాకపోతే ఇక్కడ ఎండ ఎక్కువ రావట్లేదు ముక్కలు ఎక్కువైపోయాయి ఎండ ఎక్కువ రాకపోవడం వల్ల అసలు ఛార్జింగే అవ్వట్లేదు నేను ఎక్కడన్నా బాగా ఎండ కాసిన ప్లేస్లో తీసుకెళ్ళి పెట్టి ఛార్జింగ్ అయిన తర్వాత అది ఎలా పనిచేస్తుందో కూడా అన్నీ చూసి నేను మీకు ఒకసారి క్లియర్గా ఇంకా క్లియర్గా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇవేనండి నేను డ్రాగన్ ఫ్రూట్ చెట్లు నాటడం కోసము ఏర్పాటు చేసిన డ్రమ్స్ డ్రమ్స్లో ఎండాకులు కిచెన్ వేస్ట్ అంతా కూడా వేసి పై వరకు నింపేశాను ఇంకా కొంచెం బాగా నింపిన తర్వాత మట్టి కప్పేసి చెట్టు నాటుదాం అనుకుంటున్నాను అసలు నాకు ఈ ప్లాన్ ఎలా వచ్చింది అంటే నాకు మన తోటలో ఆల్రెడీ డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది పింక్ కలర్ డ్రాగన్ ఫ్రూట్స్ ఫ్రూట్స్ చాలా బాగా పండాయి చాలా టేస్ట్ కూడా చాలా బాగుంది పింక్ కలర్లో ఉన్నాయి కాబట్టి మాకు చాలా బాగా నచ్చింది అన్నమాట సో ఇంకా మనము ఎక్కువ పెంచాలి అంటే ఏం చేయాలి అని నేను యూట్యూబ్లో వీడియో సెర్చ్ చేస్తే రైతులు పండించడం చూశానన్నమాట భూమిలో రైతులు పండించడం ఎలా అంటే స్తంభాలని భూమిలో నాటేసి పైన ఒక రింగ్ ఏర్పాటు చేసి కింద నుంచి పై వరకు ప్లాంట్స్ని పంపించి చాలా బాగా బుషీలాగా పెంచారు చాలా బాగా నచ్చింది నాకు అది చూసి సో మనం కూడా అలా ఎలా ఏర్పాటు చేసుకోవాలి అని ఆలోచిస్తే నాకు ఈ ప్లాన్ చాలా బాగా తట్టిందనమాట సో ఆలోచించి నేను ఇలా రెడీ చేసుకున్నాను ఇది ఇనుముని కుండీలో పెట్టినప్పుడు మనం రోజు నీళ్లు పోస్తాము మట్టికి చెట్టుకి పోస్తాము అది ఇనుము సిలుము పట్టకుండా ఉండడానికి నేను ఇలా ఏర్పాటు చేశాను అన్నమాట
నేను ఈ ఇనుముకి ఈ పైప్ ఎందుకు పెట్టాను అంటే మనము నీళ్లు పోసినప్పుడు ఇనుము పైప్ సిలుం పట్టకూడదు అని చెప్పి పైప్ కింద వరకు పెట్టి అందులో ఇది కదలకుండా ఉండడానికి ఇందులో ఇసుక పోసి పెట్టాను అన్నమాట ఇప్పుడు ఈ ఇసుక ఉండడం వల్ల ఇది కదలదు సో మనం రోజు మట్టికి చెట్టుకి నీళ్లు పోసినప్పుడు ఈ ఇనుము కూడా సిలుం పట్టదన్నమాట పైపుకే తగులుతాయి నీళ్ళన్నీ కూడా సో అందుకని చెప్పి నేను ఈ పైప్ పెట్టాను ఇందులో ఇసుక పోసి పెట్టాను అన్నమాట వర్షం పడినప్పుడు మాత్రమే తడుస్తుంది అంత మాత్రాన ఏం సిలుం పట్టదు ఒకటే సిలుం పట్టాలి అంటే ఒక 10 ఇయర్స్ అలా పడుతుంది మేడం మీకు ఏం కాదు అని చెప్పారు ఇది చేయించిన వాళ్ళు సో నేను అందుకని చెప్పి ఇది ఇలా పెట్టాను ఇంట్లో కిచెన్ లో వచ్చే వేస్ట్ అంతా కూడా ఏ రోజుకి ఆ రోజు ఇందులో పోస్తున్నాను అలాగే గార్డెన్ లో ఎండిపోయిన ఆకులు అయిపోయిన మొక్కలన్నీ తీసేసినప్పుడు అవి ఊడ్చినప్పుడు అన్ని ఈ రెండు డ్రమ్స్ లను వేసి నింపాను అన్నమాట ఆల్రెడీ నేను 1 మంత్ నుంచి నింపుతూ ఉన్నాను సో ఆల్మోస్ట్ నిండిపోయింది నేను అప్పటికే అదింపెట్టి నింపాను అన్నమాట మళ్ళీ కిందకి కంపోస్ట్ అయ్యే కొద్దికి కిందకి దిగుతుంది కాబట్టి నేను ఆకులంతా కూడా వేస్ట్ అంతా కూడా అదింపెట్టి నింపాను నేను మట్టి మిశ్రమం ఎలా అయితే కలుపుకొని నింపుతానో అలా కలిపి పైన ఒక లేయర్ వేసి గార్డెన్ లోని డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ఉంది కాబట్టి ఆ స్టెమ్స్ ని తీసి ఇందులో నాటుతాను అన్నమాట నాలుగు ముక్కలు నాటుతాను ఇటొకటి వాటిని ఇలా తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ హోల్లో నుంచి పై ఇట్లా కిందకి తీసుకొస్తాను అన్నమాట సో నేను రైతులు ఎలా భూమిలో నాటుతారో అది చూసి దీన్ని ఓన్గా ప్లాన్ చేసుకున్నాను సో నేను ఎలా ఏర్పాటు చేశాను అన్నది మీకు ఇప్పుడు క్లిప్స్ చూపిస్తాను 200 లీటర్ల డ్రమ్ము ఓపెన్ మూత కాకుండా క్లోజ్ మూత ఉన్న డ్రమ్ముని తీసుకొని అడ్డంగా రెండుగా కట్ చేసుకున్నాను వాటికి డ్రైన్ హోల్స్ చాలా వరకు చేశానండి రాళ్ళు ఉన్న ప్లేస్లలంతా కూడా డ్రైన్ హోల్స్ చేసి వాటిపైన రాళ్ళు పెట్టేశాను ఇలా డ్రమ్లో అడుగున నుండి మట్టిలో ఐరన్ రాడ్ స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మనిషి హైట్ వరకు ఉండేలాగా ఐరన్ స్తంభాన్ని అలాగే హైట్లో వచ్చి ఒక రింగులాగా ఉండాలి డ్రాగన్ ఫ్రూట్ స్టెమ్స్ అన్నీ కూడా ఆ రింగులో నుంచి బయటకు వచ్చి బుషీలాగా అవ్వాలి అంటే రింగ్ ఒకటి ఉండాలన్నమాట పైన హైట్లో సో నేను ఆ రింగుగా వచ్చి బైక్ టైర్స్ తీసుకొని ఐరన్ రాడ్స్ సహాయంతో వాటిని ఎప్పటికీ కదలకుండా ఫిక్స్ చేపించేశాను అన్నమాట రెండిటికి అలాగే ఇంకా అడుగున వచ్చి మనము రాడ్డు పెట్టి మనం మట్టేసి మొక్క నాటి రోజు నీళ్లు పోస్తూ ఉంటాం కదా ఆ నీళ్లు రోజు పోసినప్పుడు ఐరన్ రాడ్డు అడుగున ఇనుము కదా అది సిలుం పట్టిపోతుందేమో అని చెప్పి నేను త్రుప్పు పడుతుందేమో అని చెప్పి దానికి ప్లాస్టిక్ పైప్ను ఒకదాన్ని తీసుకొని ఇలా లోపల నుంచి అడుగుల నుంచి మనం మట్టి ఎంతవరకు అయితే వేస్తామో అంత హైట్ వరకు ప్లాస్టిక్ పైప్ను తీసుకొని ఇలా పెట్టేసి కింద మీరు చూస్తున్నట్లయితే ఒక ఐరన్ రాడ్ని అడ్డంగా పెట్టాను ఎందుకంటే ఐరన్ రాడ్ కదలకుండా ఇటుక పెడితే కదలదేమో అని చెప్పి ఒక ఇటుక రాయిని కూడా పెడతాను అన్నమాట ఇటుపక్క అటుపక్క ఇంకా ఇటుకలు పెట్టేస్తే కదలదేమో అనుకున్నాను కానీ ప్లాస్టిక్ పైపు లావుగా ఉండి సన్నగా ఉందన్నమాట ఇనుప పైపు లోపల సో గ్యాప్ ఎక్కువ వచ్చే కొద్దికి లోపల ఇనుప పైపు కదులుతూనే ఉందన్నమాట దానివల్ల నేను అనుకున్నాను ఇసుకను తీసుకొని ప్లాస్టిక్ పైపు నిండా నింపేస్తే మట్టి అందులో ఉండిపోతుంది ఇసుక అందులో ఉండిపోతుంది కదలకుండా ఉంటుందని చెప్పి ఇసుక నింపేస్తున్నాను అలాగే ఇక్కడ కింద డ్రైన్ హోల్స్ చేసి రాళ్ళు పెట్టాను రాళ్ళపైన మట్టి నేను కలుపుకున్న మట్టి కోకోపీటు వర్మి కంపోస్టు ఇసుక నాలుగు సమానంగా తీసుకొని కిందే కలిపి పైకి తీసుకొచ్చి డ్రమ్లో పోస్తున్నాను అనమాట కింద అడుగున ఒక 3 ఇంచుల వరకు పోసేస్తున్నాను మట్టి నేను కలుపుకున్న మట్టి నేను నాటే చెట్టు డ్రాగన్ ఫ్రూట్ చెట్టు ముళ్ళ చెట్టు కాబట్టి క్యాక్టస్కి సంబంధించిన చెట్టు కాబట్టి మట్టి ఎప్పుడు గుల్లగా ఉండేలాగా చూసుకోవాలి అలాగే తడి ఎక్కువగా ఉండకూడదు అనమాట దానికి తడి అవసరం లేదు ఎక్కువగా అందుకని చెప్పి నేను ఇసుక కొంచెం ఎక్కువే కలిపాను ఇంకా మీరు కావాలి అంటే కోకోపీటు కలపకుండా పర్లేదన్నమాట మట్టి కంపోస్టు ఇసుక మూడు మాత్రమే కలిపి కూడా కుండీకేసి డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నాటుకోవచ్చు ఇంకా ఇలా 3 ఇంచులు వేసిన తర్వాత నేను పై వరకు ఇలా ఇంట్లో వచ్చిన వేస్ట్ పైన తోటలో ఎండాకులు మొక్కలు తీసేస్తాను కదా అయిపోయిన తర్వాత అవన్నీ కూడా వేసి నింపుతాను ఇంకా ఇది
ఇంకొకటి డ్రమ్ముకి నేను రెడీ చేసుకుంటున్న డ్రాగన్ ఫ్రూట్ చెట్టుకి రెడీ చేసుకుంటున్న డ్రమ్ము. సో దీనికి కూడా కింద ఎన్ని డ్రైన్ హోల్స్ చేశారో చూస్తున్నారు కదా, ఇలా డ్రైన్ హోల్స్ చేసి ఇటుక రాళ్ళు పెట్టి డ్రైన్ హోల్స్ పైన రాళ్ళు పెట్టి మళ్ళీ దీనికి కూడా ఒక 3 ఇంచులు అడుగును వేసుకుంటాను నేను కలుపుకున్న మట్టి. ఇక్కడేమో లోపల చూసారా ఎంత హోల్, ఇంకా గ్యాప్ ఉందన్నమాట. ఈ గ్యాప్కి అంతా కూడా ఇసుక వేసి నింపేస్తాను నేను. రోజు ఇలా ఏ రోజుకు ఆ రోజు ఇంట్లో వచ్చిన కిచెన్లో వేస్ట్ అంతా కూడా కూరగాయ తొక్కలు కానీ టీ పొడి కానీ, టీ పెట్టిన తర్వాత టీ పొడి కూడా పడేయకుండా మొత్తం A to Z పడేయకుండా ఇందులోనే వేస్తాను. ఇంకా తోటలో వచ్చే ఎండాకులు ఊడ్చిన వెంటనే వేరే చోట కూడా వేయకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి ఇందులోనే వేసేస్తామన్నమాట. అది ఎండకి ఎండుతూ ఉంటుంది, అలాగే కింద కంపోస్ట్ అవుతూ వస్తుంది, పైన వేస్తూ ఉంటాం అన్నమాట. ఇలా డ్రమ్ములు నిండే కొద్దీ మేము నింపుతూనే ఉన్నాము. సో ఇదంతా నింపిన తర్వాత మళ్ళీ నేను పైన మాత్రమే ఒక లేయరు మట్టేసేసి ఒక 10 డేస్ అలాగే వదిలేస్తాను. ఎందుకంటే కింద కంపోస్ట్ అయినా కూడా పైన ఫ్రెష్గానే ఉంటుంది కదా. సో అలా వదిలేసిన తర్వాత మళ్ళీ 10 డేస్ తర్వాత ఒక డ్రాగన్ స్టెమ్స్ కట్ చేసి ఇందులో నాటేస్తాను అన్నమాట. అది కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను మీకు. ఇంట్లో వండినవి మిగిలిపోతే కూడా వేస్తారా అని అడిగారు. నేను అలాంటివి వెయ్యనండి, వండినవి మాత్రం వెయ్యను, మిగతావన్నీ కూడా వేస్తానన్నమాట. ఈ పువ్వులంతా కూడా నేను దీపావళి అప్పుడు పూజ కోసము రంగోలీ కోసం వాడాను కదా, అవన్నీ కూడా నేను కంపోస్ట్లోనే వేస్తున్నాను. సో ఇలా వేసేస్తాను, ఒకరోజు 2 రోజులు ఎండకి ఎండిందంటే మొత్తం కొంచెం బ్లాక్ అయిపోతాయి, ఎండిపోయినట్టు అయిపోతాయి. తర్వాత మళ్ళీ దానిపైన కూడా వేస్తానన్నమాట. సో ఇలా పువ్వులు, తమలపాకులు, అరటి పిలకలు, పిలకలు కూడా పూజకు వాడాను కదా, అవన్నీ కూడా ఇందులోనే వేస్తున్నాను. కింద చెత్తడికి పడేయకుండా అన్నీ ఇందులోనే వేస్తానన్నమాట. పసుపు మొక్కల్లో ఎండిపోయిన ఆకులు, అలాగే చెరుకువి, ఇంకా కొన్ని ఫ్లవర్స్ మొక్కలు ఎండిపోయినవి అన్నమాట, అంటే పువ్వులన్నీ కూడా అయిపోయి ఎండిపోయినవి, అవన్నీ కూడా తీసేసాను, తీసి క్లీన్ చేశాను. అవన్నీ కూడా ఇందులోనే వేస్తాను వీటిల్లో. కుండీలు లేకపోయినంటే ఒక సంచిలో వేసి పెట్టేదాన్ని. ఇప్పుడు నాకు కుండీలు ఉన్నాయి, నింపాల్సినవి ఉన్నాయి కాబట్టి నేను ఇందులో నింపుతున్నాను. లేకపోతే సంచులలో వేసి అలా పెట్టేసేదాన్ని కొన్ని రోజులు. తర్వాత కుండీలకు నింపుకొని మొక్కలు నాటుకునేదాన్ని.
किचन वेस्ट अंत वेसी पड़ता उठा वेस अला दोमल राकुंडा वासन राकुंडा इला आकुल कप्पाम अनुकोंडी दोमलु रावु कोंचेम वासन कूडा राकुंडा उंटुंदी सो ఇంకా నేను దీంట్లో అడగను మాత్రమే మట్టేసాను అన్నమాట ఇంకా మధ్యలల్లో కూడా అసలు మట్టి చల్లలేదు ఇంకా పైన ఒక లేయర్ మాత్రమే వేద్దాము అడగను ఒక లేయర్ వేసి పైన ఒక లేయర్ మాత్రమే వేద్దాం అని చెప్పి మధ్యలల్లో నేను ఎక్కడ మట్టి చల్లలేదు మొత్తం కిచెన్ వేస్ట్ డ్రమ్ము నిండా కిచెన్ వేస్ట్ ఎండాకులే మధ్యలల్లో మట్టి కూడా లేదు అసలు దీనిపైన మాత్రమే మట్టి చల్లుతాను నేను ఎందుకు వేస్ట్ ని కుండీలకు అది మీ వేస్తున్నాను అంటే ఫ్రూట్ మొక్కలు ఒకసారి నాటిన తర్వాత ఫ్రూట్ మొక్కల్లో కొన్ని మొక్కలు గ్రాఫ్టెడ్ కూడా ఉంటాయి మొక్కలు నాటిన తర్వాత మళ్ళీ మట్టి వేయడం కుదరదు కాబట్టి ఈ వేస్ట్ ఏమో కంపోస్ట్ అయ్యే కొద్దికి కిందకు తగ్గుతూ వస్తుంది కాబట్టి మళ్ళీ మట్టి వేసే పని లేకుండా ఒకేసారి నేను వేస్ట్ అంతా అది మీ పై వరకు వేస్తాను అన్నమాట ఇక్కడ కిచెన్ వేస్ట్ పోసాను ఇందాక సో ఈ ఆకులు కప్పి పెట్టేసాను అనుకోండి దోమలు రావు దానికి వాసన కూడా రాకుండా ఉంటుంది లోపలనే కంపోస్ట్ అవుతూ ఉంటుంది నీళ్ళు కూడా నేను ఎక్కువగా చల్లడం లేదన్నమాట వారానికి ఒక్క రోజు కొన్నిగా చల్లుతున్నాను లోపలేమో కంపోస్ట్ అవుతూ ఉంటుంది పైనేమో పచ్చిగా ఉన్నాయి అనుకోండి ఎండుతూ ఉంటుందన్నమాట అందుకని చెప్పి నీళ్ళు కూడా నేను ఎక్కువగా చల్లట్లేదు ఒకసారి పైన మట్టి కప్పేశాను అంటే అంతా అయిపోయింది మట్టి కప్పేశాను అంటే అప్పుడు రోజు లేదా రెండు రోజులకు ఒకసారి మూడు రోజులకు ఒకసారి నీళ్లు చల్లుతూ ఉంటాను కంపోస్ట్ అవుతూ ఉంటుంది చెట్టు కూడా నాటేస్తాను అన్నమాట ఇలా ప్రతిరోజు ఊడవడము ఇందులో పొయ్యడము కిచెన్లో వచ్చే వేస్ట్ తీసుకొచ్చి ఇందులో పొయ్యడము సో చూసారు కదా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నాటడం కోసం రైతులు భూమిలో ఎలా పండిస్తారో అలా ప్లాన్ చేసుకుంటున్నాను ఇంకా జీవామృతం చూద్దాము జీవామృతం చాలా బాగా తయారైందండి నేను ఇది తయారు చేసి మూడు రోజులు కంప్లీట్ అయిపోయి ఇది నాలుగో రోజు సో నాలుగో రోజు నుంచి నేను ఇది 12 రోజుల వరకు కూడా వాడుకోవచ్చు అన్నమాట ఈ జీవామృతాన్ని తయారు చేయడం నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసి పెట్టాను ఇంకా క్లియర్గా మీరు అందులో చూడొచ్చు అన్నమాట లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను ఇప్పుడు ఏంటంటే నేను ఎలా తయారు చేశానంటే 100 లీటర్ల నీళ్ళల్లో ఆవు పేడ 5 కేజీలు కాస్త ఎక్కువైనా ఏం కాదు ఖచ్చితంగా కొలతల ప్రకారం అయితే 100 లీటర్ల నీళ్ళు తీసుకున్నాం అనుకోండి 5 కేజీల ఆవు పేడ 1 కేజీ శనగపిండి 1 కేజీ బెల్లము మట్టి పుట్ట మట్టి కానీ లేకపోతే గట్ల దగ్గర మట్టి కానీ లేకపోతే పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా వాటి కింద మట్టి ఎవరు తొక్కనటువంటి మట్టిని తీసుకొని ఒక పిడికిడు రెండు పిడికిళ్ళు వేసుకోవాలి అలాగే మూత్రం ఆవు మూత్రము 3-4 లీటర్లు వేసి మొత్తం కలిపేసి రోజు పొద్దున సాయంత్రము క్లాక్ వైజ్లో కలపాలన్నమాట మనం కట్టెతో తిప్పేటప్పుడు క్లాక్ వైజ్లో తిప్పుకోవాలి ఇప్పుడు నేను దీన్ని ఎలా వాడతాను అంటే ఆల్రెడీ నేను మొక్కలకి ఇది వేయడం కోసము నిన్న ఈవినింగే అన్ని మట్టి అంతా తడిగా ఉండడం కోసము నీళ్లు పట్టేశాను మట్టి అంతా కూడా తడిగానే ఉంది సో ఒక బకెట్ జీవామృతం తీసుకొని ఇందులో రెండు నీళ్లు కలిపి రెండు లేదా మూడు నీళ్లు కలిపేసి మొక్కలకి అన్నిటికీ వేసేస్తానన్నమాట జీవామృతం నేను నెలకి 2 సార్లైనా సరే మొక్కలకు ఇస్తాను కంటిన్యూగా మనము జీవామృతం మొక్కలకు ఇస్తూ ఉన్నాం అనుకోండి ఎర్త్వామ్స్ అధికంగా వృద్ధి చెందుతాయి అలాగే మట్టి సారవంతం చేయడానికి కూడా జీవామృతము బాగా పనిచేస్తుంది అలాగే పచ్చగా బాగా చాలా బాగుంటాయి మొక్కలన్నీ కూడా ఆకులకన్నిటికీ కూడా స్ప్రే చేయొచ్చు వడగట్టుకొని చాలా బాగా 2 సార్లు వడగట్టుకొని ఆకులకన్నిటికీ కూడా స్ప్రే చేస్తే గ్రీనరీ చాలా బాగుంటుంది ఇంకా కాయలు కానీ పళ్ళు కానీ చాలా టేస్ట్గా చాలా బాగుంటాయి మనం ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది ఆవు పేడలో అనంతకోటి సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయి అని సో ఆవు పేడతో తయారు చేసిన జీవామృతాన్ని మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలు చాలా అద్భుతంగా ఉంటాయి మీరు మన తోటను చూసే ఉంటారు గ్రీనరీతో పువ్వులతో చాలా బాగుంటుంది ఇప్పుడు నేను మొక్కలకు అన్నిటికీ కూడా ఈ జీవామృతాన్ని ఇస్తాను ఎలా అంటే మీకు నేను ఆల్రెడీ చెప్పాను ఒక బకెట్ జీవామృతం తీసుకొని బాగా కలిపి ఒక బకెట్ జీవామృతం తీసుకొని 2-3 బకెట్ల నీళ్లు తీసి కలిపి ముక్కలకు అన్నిటికీ వేస్తానన్నమాట ముక్క సైజుని బట్టి పెద్ద ముక్క అయిందనుకోండి కొన్ని ఎక్కువ వేస్తాను ఒక 2-3 మగ్గులు వేస్తాను అదే చిన్న ముక్కలైందనుకోండి ముక్క సైజుని బట్టి మనం ఎంత వేసుకోవాలి అనేది మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది
జీవామృతాన్ని ఆకులకి స్ప్రే చేయాలి అనుకుంటే మాత్రమే నేను వడగడుతున్నాను లేకపోతే మొక్కలకి డైరెక్ట్ గా ఇవ్వడం అంటే అలాగే వేసేస్తున్నాను అన్నమాట జీవామృతం ఒక బకెట్ నార్మల్ నీళ్ళు ఒక మూడు బకెట్లు రెండు మూడు మన ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు సో ఇవన్నీ కూడా నేను ఇలా చేసి ముక్కలు కన్నిటికి తోట అంతా కూడా వేసేస్తాను ఒకవేళ మిగిలింది అనుకోండి కింద ముందర ముక్కలు ఉన్నాయి వాటన్నిటికి కూడా ఇస్తాను అన్నమాట ఇలా అన్ని మొక్కలకి తోట అంతా కూడా అన్ని కుండీలకి వదలకుండా నేను తయారు చేసుకున్న జీవామృతాన్ని వేసేస్తాను మిగిలిన దాన్ని కింద తీసుకెళ్ళి కూడా వేస్తాను అన్నమాట అన్ని మొక్కలకి చూసారు కదా ఈరోజు వీడియో నేను డ్రాగన్ ఫ్రూట్ చెట్టు నాటడం కోసము కుండీల్ని ఎలా తయారు చేసుకుంటున్నానో అలాగే జీవామృతం తయారు చేసుకోవడానికి ఏమేమి యూస్ చేసి తయారు చేసుకోవచ్చు ఇంకా నేను సోలార్ ట్రాపర్ని కూడా పెట్టాము గార్డెన్లో అది ఎలా పనిచేస్తుంది అని చూడడం కోసం పొలంలో పెట్టడానికి ఇక్కడ ప్రయోగం చేస్తున్నామన్నమాట సో చూసారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీరు మీ కమెంట్స్ ద్వారా తెలియజేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐ విష్ యూ హ్యాపీ గార్డెనింగ్